వారి సమాచారం అలా ఉండగా ఎవరి సమాచారం ఎలా ఉన్నాయా ఆంధ్రదేశం భూమి కృష్ణ జిల్లా కాకాని కృష్ణయ్య ఆయన భార్య యంకమదేవి వారి ఆస్తి పాస్తులు ఏమనగా నాయన అయ్యబ్బో వాళ్ళకి ఏమి లేవైనా 200 ఎకరాల పొలం 7 అంతస్తుల మేడలు రెండు అట్టహాసం నటమతంగా ఉన్నంటారా లేదు నాయన వారు కడు పేదవారు నాయన ఒక పూట తింటే రెండు పూటల వస్తువులు ఉంటారు అలాంటి వారికి సంతానం ఏమనగా నాయన వరబ్బాయ్ తింటానికి తిండి లేకపోయినా పోయినా ఉండటానికి ఇల్లు లేకపోయినా సంతానానికి ఎంత తక్కువ ఉండదు అబ్బాయి 10-15 మందిని కని ఉంటారు లేదు నాయన వారికి 20 కుమారులు పెద్దవాడు మల్లయ్య మల్లయ్య చిన్నవాడు చిరిగల గోపయ్య ఒకానొక రుతున కాకాని కృష్ణయ్య గారికి ఒంట్లో బాగుండక మల్లయ్య వద్దకు వచ్చి మల్లయ్య ఈ జంగిలి పెరిగొడ్డను మునియేటి ఒడ్డుకు తోలుకొని వెళ్ళవయ్యా అన్నాడట ఆ మాటలు విన్నటువంటి మల్లయ్య జంగిలి పెరిగొడ్డున ఏటి ఒడ్డుకు వెళుతూ ఉండగా తన ఏడవ తోడు వారు చూసేమనుకుంటూ ఉన్నారయ్యా ఓరా బాయ్ ఏమిట్రా దూరంగా కనిపిస్తా చూసావా ఇదే వస్తున్నాడు రా అడుగడుగు వస్తున్నాడు ఎవరు అంటావు ఎవరేంద్ర నిద్రమా కూడా మన కాకాని కృష్ణయ్య గారు పెద్ద అబ్బాయి మల్లయ్య రా అవును రోయ్ ఒరే ఓయ్ మల్లయ్య మన ఈడు వాడు అవును మన తోడు వాడు అవును మనకేమో కళ్యాణం జరిగి పిల్ల పాపలతో హాయిగా ఉన్నాం అవును మరి మల్లయ్యకి ఎందుకంటే ఇంకా పెళ్లి కాలేదు రాబాయ్ ఓయ్ మల్లయ్య కడు పేదవారు అవునబ్బాయి అబ్బాయి ఓయ్ ఒక పూట తింటే రెండు పూటలు పుస్తలు ఉంటారు అవును జంగిలి పరుగొడ్లు కాసుకుంటారు అవును అరే ఓయ్ చూస్తా చూస్తా ఎవరి పిల్ల నుంచి ఎవరు గుంతుకొస్తారా అబ్బాయి ఈ రోజుల్లో పిల్లనియాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసిస్తున్నారు అవును ఓయ్ నాకు కూడా మత్తగారు అంతా చూసిచ్చారు ఆహా ఏది ఈ అందాన్ని అవును అబ్బాబ్బా అలా తన ఈడువారు జోడువారు అనుకున్న మాటలు విన్నటువంటి మల్లయ్య తన తండ్రి గారి వద్దకు వచ్చి ఏమంటూ ఉన్నాడయ్యా అడుగుతూ ఉన్నాడట మల్లయ్య ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్య చూడరా మల్లయ్య మనము కడు పేదవారం కదా అవును నాన్నగారు ఎవరిళ్ళకి వెళ్ళి పిల్లని అడగమంటావు నాన్నగారు మల్లయ్య తూర్పు పడమర ఓహో ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు ఏ దిక్కుకైనా వెళ్ళి వెళ్ళి తగిన సంబంధం కుదుర్చుకురండి ఓహో అమ్మాయి ఎట్లా ఉన్నా సరే గుడ్డిదైనా నటిదైనా పిచ్చిదైనా ఎర్రదైనా పళ్ళదైనా సరే ఎట్లా ఉన్నా సరే నేను పెళ్లి చేసుకోవాలా అదే ఎందుకో తెలుసా ఎందుకు ఈ ఊళ్ళో జనమే అనుకుంటారు తెలుసా మల్లయ్య కడు పేదవాడు వీడికి పెళ్లి కాదు అని చెప్పేసి ఎగతాళి చేస్తున్నారు అందుకని నేను పెళ్లి చేసుకోవాలా ఇలా నోళ్ళని మూపియాలా అలా కొడుకుల మాటల కలలేదు ఆమెమనుకుంటుందో పర్లేదు ఏమనుకుంటుంది తెలుసా ఏమనుకుంటుందిరా ఈడేంద్రా నాయన ఆడదానా పర్లేదు గాడిద అయితే చాలన్నట్టు అంటున్నాడు అనుకుంటావు కదా అలా కొడుకు మాటలు కాదనేటువంటి కృష్ణయ్య ఈ విధంగా బయలుదేరి వెళుతూ ఉన్నాడయ్యా మల్లయ్య
చూడ యా కృష్ణయ్య ఓయ్ యాలన రాజ్యాలు లేవు మీకు ఎక్కన అశ్వాలు లేవు అవును ఎవరి పిల్లనిచ్చి ఎవరి గొంతుకొస్తారయ్య తాళ్ళ పోయ అన్నారట ఇలా నాలుగు దిక్కులు చూసినా కానీ ఇది మాటట నాయన అయ్యయ్యో చేసేదేమీ లేక కాకాని కృష్ణయ్య గారు అలా వేదికి వస్తూ ఉండగా గోగిని వారి పాలెం అనే గ్రామం కనిపించిందట ఈ గ్రామంలో కూడా వెళ్ళి వద్దాము కదా అని చెప్పి అలా గోగినేని వారి పాలెంలోకి వస్తూ ఉండగా కెనగంటి రామయ్య గారు చూసి ఏమనుకుంటూ ఉన్నాడయ్యా ఓరి 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 ఈ నడి ఎండాకాలం రోజుల్లో కాలకు చెప్పులు లేకుండా నెత్తిన కండవా లేకుండా ఎర్ర టగ్గులో పడొస్తున్నాడు ఎంతకేతను ఏ ఊరు ఏం పని మీద వస్తున్నాడు తెలుసుకోవాలి ఇదిగో ఏమండి ఏమిటండి ఏమండి ఈ నడి ఎండాకాలం రోజుల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా అవును నెత్తిన పై పంచి లేకుండా ఎర్రటి ఎగ్గులో పడుస్తున్నారు ఎంతకి మీద ఏ ఊరు అయ్యా ఏం పని మీద వస్తున్నారు చూడు నాయన నా పేరు కాకాని కృష్ణయ్య నా భార్య వెంకమ్మ పెళ్లి పని మీద వచ్చాను ఈ వయసులో పెళ్ళేది నీకు పొయ్య రోగం కాకపోతే అయ్యా నాకు కాదు నాయన మరెవరికో అక్కడ కూర్చున్నాడు చూడు మా పెద్ద అబ్బాయి మా పెద్ద అబ్బాయి మల్లయ్యకయ్యా ఓహో మీ పెద్ద అబ్బాయిగా అవును ఏ మాత్రం అడుగుతున్నావు బరువు ఓ 30 కిలోలు ఉంటాడు అశుమారు అయ్యా బరువు అంటే ఆ బరువు కాదు మరి ఏ బరువు కట్న కానుకలు ఏ మాత్రం అడుగుతున్నా చూడయ్యా కట్న కానుకలు ఏమి మాకు అక్కర్లేదు నాయన అయితే ఈ ఊర్లో పిల్లనిచ్చేవాళ్ళు లేరు ఎందుకో ఎందుకేమిటయ్యా చూసావుగా మా అబ్బాయి రూపాల మన్మథడు సట్లబడిన మొఖం బలేకుందయ్యా అసలు కట్నం ఎందుకు వద్దంటున్నావు అంటే అబ్బాయి అసలు ఈ రోజుల్లో కన్ను పోతే 5 లక్షలు పాలు పోతే 6 లక్షలు అడుగుతున్నారు అసలు నువ్వు కట్నం వద్దంటున్నావు అంటే మెప్పాయి ఎట్టుంటాడో మాకు అంత అనుమానం ఉందా లేదు నాయన మేము కడు పేదవారం కదయ్యా ఓహో మీకేమి ఆస్తి పాస్తులు లేవని కట్నం వద్దంటావు ఇదిగో అయితే అక్కడ కూర్చో నాకు తెలిసిన సంబంధం పక్కనే ఉంది పోయి మాట్లాడొస్తా ఏవే రామమ్మ ఓ రామమ్మ ఇది పోయి బజార్లో అమ్మడు తిరుగుతుంది పెళ్లి సంబంధం వచ్చి ఇంటో ఉంది ఎట్లాంటి విషయాలు నాకు మాట్లాడటమే తెలియదు అసలు ఇది ఆడికి వచ్చిందో ఏమో ఓ రామ ఎక్కడికి పోయావు ఇప్పుడు దాకా మీ పక్కనే ఉన్నాను కదా కళ్ళు పెట్టి ఇగో నా పక్కనే ఉండవా మరి పక్కనే ఉన్నాను ఇగో కొంచెం దగ్గరకు రావే ఎందుకండి ఇంకొంచెం దగ్గరకు రావే ఎందుకండి కొంచెం దగ్గరకు రా ఏమిటే పెళ్ళిడికి వచ్చిన పిల్లని పెట్టుకొని ఇదిగో అమ్మా ఇంట్లో లేదులే కానీ కొంచెం దగ్గరకు రా ఇదిగో అక్కడ రేవులో తాడి చెట్టు వెళ్ళి పెరిగాడు చూడు ఆయన కాకాని కృష్ణయ్య గారు అంట ఓహో పెళ్లి పని మీద వచ్చాడే ఏమండి ఏమిటే ఇంటికి వచ్చిన వారిని అలా వాకిట్లోనే కూర్చోబెట్టి వచ్చారా ఏమే రామమ్మా ఏమిటో ఎట్లాంటి విషయాలు నేను మాట్లాడానా నాకేమన్నా తెలుసు అంటే అవునులేండి ఇలా ప్రతి విషయానికి నాకు చెబుతారు చెబితే ఊళ్ళో ఉన్న అమ్మల అక్కలందరూ కూడా ఏమనుకుంటున్నారు మొగుళ్ళు ఇంట్లో పెట్టి ఇయ్యమంటు బజారు ఎక్కిందని నన్ను అంటారు ఏమే రామమ్మా మన సంసారం మనకు తెలుసు వాళ్ళకేమి తెలుసు అవునులేండి అవునా కదా నువ్వు వెళ్ళి అలాగే వాళ్ళ అబ్బాయి మన అమ్మాయిని ఇచ్చేద్దాం అలాగే సంబంధం మాట్లాడు అలాగే అన్నయ్య ఓ అన్నయ్య అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తున్నావు ఎవరి అమ్మ నీవు కరిగంటి రామయ్య గారి భార్య అన్నయ్య భార్య బావగారు రాలేదా అమ్మ ఆ సచ్చిరోడు రాలేదు చూడు కింద కూర్చుంటాడు పైకి లెగుతాడు చల్లటి నీళ్ళు తాగుతాడు ఏమి చెప్పడం తింటాం వద్దలే పడుకోవటం అదేమిటమ్మా బావగారు నీకు చెప్పలేదా నాకేం చెప్పలేదు అమ్మా పెళ్లి వచ్చానమ్మా పెళ్లి పని మీద అవును కట్నాలు కానుకలు ఏమాత్రం అడుగుతున్నారు అమ్మా కట్న కానుకలు ఏమీ మాకు అక్కర్లేదు తల్లి పిల్లనిస్తే చాలు అంతేనా అట్లాగైతే మీరు ఏమి అనుకోనంటే ఏమి అనుకోనంటే మా ఇంట్లో అమ్మాయి ఉంది మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు ఓహో వాళ్ళిద్దరికి కళ్యాణం చేస్తే మన పని అయిపోయింది అమ్మాయి బతికించావమ్మా బతికించావమ్మా నువ్వు మమ్మల్ని బతికించావు ఎందుకంటే మా అమ్మాయి గారు అన్నం తింట మొదలు పెడితే ఉదయం నుంచి సాయంత్రం దాకా 10 కిలోలు లేపేసింది అబ్బో ఏం చేస్తాం టిక్కీ బియ్యం తెచ్చామనుకో వారానికి అయిపోతుంది అందుకని మీ ఇంటి దగ్గర అనుకో తింటానికి కూడా పంపిస్తున్నాం మేము అలాగే సరేలే అమ్మా చెప్పేసి కలిపి అలా సరే అంటే మరి అనుకుని వారిరువురు కూడా ఒక పేద బ్రాహ్మణ వద్దకు వెళ్ళి లగ్న పత్రికలు వ్రాయించుకుని వారు లగ్న పత్రిక వీరు వీరు లగ్న పత్రిక వారు తీసుకుని కాకాని కృష్ణయ్య గారి పెళ్లి గంచి పురులు చేరుకొని అంతలోనే మల్లయ్యను పెళ్లి కుమారునిగా చేస్తూ పెళ్లి కుమారునిగా చేస్తూ ఉన్నారట ఇంతలోనే పెళ్లి గడిలో రానే వచ్చింది నాయన ఆ మాట ప్రకారం ఆ చొప్పన
ఆ మాట ప్రకారం అడిగల నగరంలో ఆ పెరుగచ్చు అడిగల నగరంలో గోగినేరి వారి పాలెంలో ఆ యొక్క మూడు ఆకులు పందిరి వేసి వేసి ముగ్గురు ముత్తైదని పిలిచి ఇద్దరు మేళగాళ్ళని పిలిచి ఈ విధంగా కళ్యాణం జరిపిస్తూ ఉన్నారయ్యా. కళ్యాణం అయినట్టు కానట్టు జరిగిపోయిందట. ఇంతలోనే కాకాని కృష్ణయ్య గారు కనిగట్టి రామయ్య గారి వద్దకు వచ్చి బావగారు సరే అంటే మా అబ్బాయిని కొడలని మా ఇంటికి తీసుకుని వెళ్తాను బావగారు, అయితే ఇప్పుడే తీసుకెళ్ళండి బావగారు అని చెప్పి ముని ఏడు దాపుకు వస్తూ ఉన్నారట. అంతలోనే కాకాని ఎంకమ్మ చూసి ఈ విధంగా అంటూ చూసే వచ్చాను. ఏమంటున్నాయ్యా అమ్మా కొడలా ఏమిటి ఇప్పుడు వస్తున్నావు ఏమిటి అత్తయ్య? ఆదివారం అమావాస్య మూల నక్షత్ర నాడు కాపురానికి వస్తున్నావే, వస్తే ఏమే నీకు సిగ్గు లేకపోతే లేకపోయింది, నీ తల్లికి కాని నీ తండ్రికి కాని సిగ్గు ఉండదంటే అత్తయ్య ఏమన్నంటే నన్నను మీ ఇంటి కోడలను కాబట్టి పడతా, అయితే అదే మా అమ్మను గాని మా నాన్నను గాని ఏమన్నా అన్నావు? నిన్న కోటలు 5 లీటర్ల కృష్ణాలు పోసి వచ్చా నిన్న పోసి మొండకాన పెద్ద కోడలు ముందు ముందుగా ఇంటికి వస్తుంది కదా, అయితే 5గురిని కాని 9 మంది కాని మొత్తం పిలిచి పండు తాంబూలం వేద్దామని లేకుండా ఈ ముగ్గురు ముదల ముడతలు పడిన మోకాలను తీసుకొచ్చి నా ముంగలు కూర్చొని పెడతావా? అమ్మాయి వారిని నేను వినలేదమ్మా. ఎవరు పిలిచారు? నీ అందం చూద్దామని మంగళగిరి నుంచి పరిగెత్తుకుంటా వచ్చారమ్మా. ఏంది నా అందం చూద్దామని వచ్చావా? ఇంతకాలం మంచు కొడుకు మంచు కూతురు కావాలని దేవుడికి మొక్కునేవారమ్మా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదమ్మా. ఇంతకు ముందు పెళ్లిగా ఆడపిల్లలు గుళ్ళోకి పోయి మంచి మొగుడు రావాలని మొక్కునేవారంట అబ్బా, ఇప్పుడు ఆచారం లేదమ్మా. మరి ఎలాగుంది అత్తగారు రావాలని మొక్కుంటున్నారమ్మా. ఏమే చంద్ర ఏమిటి అత్త? అయిపోయింది అది అయిపోయింది కదా, అయిపోయింది. ముందుగా నా ఇంటికి కాపురానికి వస్తున్నావు కాబట్టి గుడి కాలు లోపల పెట్టి రావి అన్నదట. ఆ మాటలు విన్న చంద్ర ఈ విధంగా వస్తూ ఉన్నదయ్యా. పాదం పక్కన పెట్టి గుడికి లోపల పెట్టి రమ్మని నీకు చిలక చెప్పాను. ఇప్పుడు చెప్పానా ఏం చేశావు? ఏం చేశావు? పిచ్చిగా అత్తయ్య నేను కూడా గుడి కాలే పెడదాం అనుకున్నా. ఏమైనా సచ్చిందో నాకు గుడి కాలేదు ఎడమ కాలేదు తెలియక ఎడమ పాదలేస్తే నీ పిచ్చిగా అత్తయ్య నేను గుడి కాలు పెట్టిన ఏడా కూడా కూడి రాలేదు అత్తయ్య. అదే నా ఎడమ పాదం హెచ్చేస్తే అలా చంద్రమ్మ రాకముందు రెండు పూటలు తింటూ ఒక్క పూట పస్తుంటున్నారమ్మా. చంద్రమ్మ మొదలష్టం వండి వచ్చిన తర్వాత ఒక పూట తింటూ రెండు పూటలు వస్తులుంటూ ఉన్నారట. ఇక ఇంతలోనే కాకాని కృష్ణయ్య గారు గోపయ్య వంక చూసి చూసి అరే గోపయ్య వంక చూసి అరే పెద్దవాడి కళ్యాణం జరిపించడానికి 4 రాజ్యాలు తిరిగి వేసారిపోయాను, ఇప్పుడు చిన్నవాడి కళ్యాణం ఏ విధంగా జరిపించాలా అని చెప్పి కుక్కి మంచంలో కూర్చొని బాధపడుతూ ఉన్నాడట. అది చూసినటువంటి ఎంకమ్మ నాదా ప్రాణేశ్వర ఏడుదేవి ఎందుకు ఈ విధంగా బాధపడుతూ ఉన్నావు? ఏమండి ఎంత తెలివి తక్కువ వారండి. ఏమిటి ఏమండి? అందుకెళ్ళిన గ్రహం మా అన్నయ్య గారు ఉన్నారు కదా, అవును అతనికి లేక 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 ఆ శ్రీనివాసుని వరాన శ్రీనివాసుని వరాన ఆడ బాల జన్మించింది. అయితే ఆమె పెరిగి పెద్దదై పెద్దదై ఈనాడు పెళ్లిడికి వచ్చి ఉండదు. ఓహో కాబట్టి కాబట్టి ఎద్దుని దొన్నని బండి కట్టండి. మనం వెళ్ళి మన అన్నయ్య గారిని అడిగి ఏమండి నా మేర కోడల్ని మీ మేర కోడల్ని మనంటి కోడలు చేసుకున్నామండి.
ఆచక కూడా అవకాశం అనేది ఉండాలి. వారంతస్తు ఏమిటి మనంతస్తు ఏమిటి? అబ్బో అంతస్తుల గురించి మాట్లాడుతున్నావా? నిన్ను చేసుకోక ముందు మాకు ఉంటే పెద్ద పెద్ద అంతస్తులు. నేను చేసుకున్న తర్వాతే ఇదిగో చిప్పి నెత్తి పాత సీరలు కట్టుకోవడం, అట్టిపేళ్ళు అమ్ముకోవడం, వేసుకోవడం. ఓ చూస్తున్నావా నీ కాపురం. అలా అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్య ఈ విధంగా బయలుదేరి వెళుతూ ఉన్నాడు. చూసావనైనా అలా ఆ మాటలు విన్నటువంటి కాని కృష్ణయ్య ఎద్దును దున్నను బండి కట్టుకుని కట్టుకొని అడిగిళ్ళ నగరం పట్ట ముందుకు చేరుకుంటూ ఉన్నాడట. అంతలోనే కాకాణి ఎంకమ్మ నాదా నా పుట్టింటి వారు నన్ను ఏదైనా అంటే నేను భరించగలను, మిమ్మల్ని ఏదైనా అంటే నేను భరించలేను. మీరు ఇక్కడ బళ్ళు విడుచుకొని మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి అడిగి వస్తానని చెప్పి కాకాణి ఎంకమ్మ ఈ విధంగా బయలుదేరి వెళుతూ ఉన్నదయ్యా. సంవత్సరాల నాడు కళ్యాణం చేసి పంపించామే, అవునవును. ఏనాడు వచ్చింది కాదు, ఏనాడు పోయింది కాదు, అవును. ఇది ఈనాడు దేనికి వస్తుంది? నేను గనక ఎదురెళ్ళి పలకరించాలంటే చీరని నగని నట్రని పెట్టి పంపించాలి. ఎందుకు వచ్చిన సోప అని చెప్పి తూర్పు వాకిలి మూసివేసిందట. అది చూసినటువంటి ఎంకమ్మ, అరే నా వదిన నన్ను చూడలేదను, నా వదిన నన్ను కానలేదనుకున్నాను అని చెప్పి అలా పరమట వాకిలి వైపుకి వెళ్ళిందట. అంతలోని అంతలోనే పరమట వాకిలి కూడా మోయించి వేస్తాడు రంగమ్మదేవి. అయ్యయ్యో అది చూసినటువంటి ఎంకమ్మ తూర్పు వైపుకి వెళ్తే నా వదిన నన్ను చూడలేదు అనుకున్నాను, కానీ నా వదినది కావాలని చేస్తూ ఉన్నది అని చెప్పి అయినా నా వదినదేమున్నది అన్నాడు కదా నా అన్నయ్య, వెళ్ళి నా అన్నయ్యని అనుకుతానని చెప్పి వాళ్ళ అన్నయ్య వద్దకు వెళ్ళి బెల్లా
అన్నయ్య అంటూ ఆర్తనాదం చేస్తూ ఉన్నదట.